ముద్ర శాస్త్రం యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుందాం. ముద్ర ఈ సంస్కృత పదానికి అర్థం సౌజ్ఞ, హస్త సాముద్రిక, లయ సాముద్రిక లాంటి పదాలు మనకి సుపరిచితమే. అయినా కూడా కొన్ని చోట్ల ఏళ్ల చరిత్ర గల హిందూ సనాతన ధర్మానికి గాను ప్రత్యేకంగా రచించిన ఒక ముద్ర శాస్త్రం ఉంది. రండి, ఆ ముద్ర శాస్త్రంలో ఉండే లోగుట్టుని కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈ ముద్ర శాస్త్రంలో మనకి ముఖ్యంగా పనికొచ్చే అంశం యోగ శాస్త్రం. ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు ఇంకా జీవించి ఉన్న అతి కొద్ది కళా ప్రక్రియల్లో యోగ శాస్త్రం ఒక్కటి. అలాంటి యోగ శాస్త్రానికి సంబంధించిన చాలా అంశాలు ముద్ర శాస్త్రంలో కనబడతాయి. అందులో ముఖ్యంగా హతయోగ అంటే పీడనం ఫోర్స్తో చేసే యోగ ప్రక్రియ, దీనిని ఆధునికులు స్ట్రెచెస్ అండ్ క్రంచెస్ అని అంటారు. ఇది ఒక ముద్ర క్రమేపీ ఆసనంగా మారిపోయింది. ప్రాణాయామ చూపుడు వేలు ఇంకా బొటన వేలు ముక్కుపై ఉంచి శరీర శ్వాస వ్యవస్థను క్రమబద్ధీకరించే ప్రక్రియ. ఉదయం లేవగానే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ ముద్రను పాటిస్తే చాలా శ్రేష్టం. ప్రాణబిందు శరీరానికి ఉన్న ముఖ్య కూడలి అంటే జంక్షన్ పాయింట్లో కేంద్రీకృతమైన శక్తిని ఉత్తేజపరిచే ముద్ర. అందుకే ఆ ముద్రకు ప్రాణబిందు అన్న పేరు వచ్చింది. బోధిసిత్త మనం ప్రముఖంగా చెప్పుకునే బోధిసత్వకున్న పురాణ నామమే బోధిసిత్త. ఈ ప్రక్రియను అరచేతుల సహాయంతో చేయడం జరుగుతుంది. బుద్ధుడు, మునులు ఎక్కువగా ఈ ప్రక్రియను పాటిస్తూ కనబడతారు. అమృత నమస్కారం చేస్తూ కళ్ళను ఇంకా చేతులను వాడుతూ పెట్టే ముద్ర. మూలబంధ శరీరంలో ఉండే విసర్జితాలను ప్రేరేపించి వాటిని బయటకు తెచ్చే ముద్ర. మహాముద్ర చేతులతో కాళ్లను పట్టుకునే ముద్ర. విపరీత కారణి శీర్షాసనాన్ని పోలి ఉండే ఈ ప్రక్రియ ద్వారా ఒంటిని నిటారుగా ఉంచే ప్రక్రియ ముద్ర. కేసరి ముద్ర నాలుకతో చేసే ముద్ర, వాయువు శరీరంలోకి పంపించే ప్రక్రియ. ఇది చాలా ముఖ్యమైన ముద్ర. శాంభవి ముద్ర శివుడి ప్రియ సఖి పార్వతీదేవి సృష్టించారు అని చెప్పే ఈ ముద్రలో కళ్ళు చాలా కీలకమైన అంశం. కళ్లను మధ్యస్థితిలోకి తెచ్చి వాటిని మళ్లీ యథాస్థానంలోకి తెచ్చే ప్రక్రియ. యోగ శాస్త్రం తర్వాత నాట్యశాస్త్రానికి చెందిన 24 అసంయుత ముద్రలు ఇంకా 13 సంయుత ముద్రలు కీలకాంశాలుగా ఉంటాయి. ఒక చేతితో చేసేవి, రెండు చేతులతో చేసేవి, ఇలా ఎన్నో వర్గీకరణల మీద ఇవి విభజించబడి సమతుల్య సాముద్రిక ముద్ర అనే ప్రక్రియకు ఆధారభూతంగా నిలుస్తాయి. అలా ఎన్నో రకాల ప్రక్రియల సమాహారంగా ఈ ముద్ర శాస్త్రాన్ని ఇంకా దాని యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు పండితులు. ఒక్కసారి ఈ ముద్ర శాస్త్ర ప్రక్రియ పఠనం చేస్తే చాలు, మన జీవితాల్లో ఎన్నో మార్పులు కలుగుతాయని చెప్తారు జ్యోతిష్య పండితులు. మహావతార్ బాబాజీ లాంటి అపర పుణ్యపురుషుల ముద్రల్ని మొదలుకుని చాలా బాగుంది సూపర్ అని మనం పెట్టే బొటని వేలు ఇంకా చూపుడు వేలు కలగలిపిన ముద్రణ, ఇంకా మిగతా 3 వేళ్లను చూపటం అనేది ఎన్నో ఏళ్లుగా మనతో మమేకమైన చర్య. మనకది ఇలాంటి ఒక ముద్ర శాస్త్రం నుండి వచ్చింది అన్న విషయం తెలియకపోవడం అనేది బాగా ఆలోచించాల్సిన విషయమే. ఇక యోగం మరియు ధ్యానం అనే ప్రక్రియల్లో భాగంగా మనం రోజూ చూడగలిగే ముద్రలు ఈ విధంగా ఉంటాయి. చిన్ ముద్ర మనుషులు ధ్యానం చేసే సమయంలో ఎక్కువగా కనబడే ముద్ర. ఇది మన బొటన వేలు ఇంకా చూపుడు వేలు కలిపి మిగతా వేళ్లను సమాంతరంగా ఉంచటం. చిన్మయ ముద్ర మనుషులు ధ్యానం చేసే సమయంలో ఎక్కువగా కనబడే ముద్ర. ఇది మన బొటన వేలు ఇంకా చూపుడు వేలు కలిపి మిగతా వేళ్లను మూసి ఉంచటం. ఆది ముద్ర బొటన వేలును మిగతా వేళ్ల మధ్య బంధించినట్లుగా ఉండే ఈ ముద్ర ప్రత్యేకత ఏకసంధాగ్రహ శక్తిని పెంపొందించటం. బ్రహ్మముద్ర ఆది ముద్రను రెండు చేతులతో చేస్తూ ఒకదానికొకటి అంటించటం. ప్రాణముద్ర చూపుడు వేలు ఇంకా మధ్యవేలు తెరిచి మిగతా వేళ్లను మూసి ఉంచటం. అభయముద్ర అభయాన్ని సూచిస్తున్నట్లుగా ఉండే ముద్ర. దేవతామూర్తులు ఎక్కువగా మనకు ఈ ముద్రతోనే కనిపిస్తారు. భూమి స్పర్శ ముద్ర బుద్ధ విగ్రహాలలో ఎక్కువగా కనిపించే ఈ ముద్ర భూమిని సూచిస్తుంది. మానవులు ఏ రోజుకైనా మట్టికే సొంతం అని సూచిస్తుంది ఈ ముద్ర. బోధ్యాంగి ముద్ర రెండు చేతులను నిటారుగా చాపి ఒక కాలిని మడిచి ఉండే ఈ ముద్ర ప్రత్యేకత సమతౌల్యం అంటే బ్యాలెన్సింగ్. ధర్మచక్ర ముద్ర కుడి చేతి మధ్య వేలును ఎడమ చేతి బొటన వేలు మరియు చూపుడు వేలుతో పట్టి ఉంచటం. మన శరీరంలో ముఖ్యమైన నాడీ వ్యవస్థను క్రమబద్ధీకరించడమే ఈ ముద్ర ముఖ్య ఉద్దేశం. ధ్యాన ముద్ర
రెండు చేతుల బొటనవేళ్లు కలిపి యాచిస్తున్న విధిగా పెట్టడం. పరమాత్మను మోక్షం గురించి మనం ఇలా వేడుకుంటాం అన్నమాట. వరదాముద్ర, చూపుడు వేలుపై ఉంగరం వేలు ఇంకా చిటికిన వేలును ఆనించటం. వజ్రముద్ర, మిగతా వేళ్లను మూసి కేవలం చూపుడు వేలును బయటకు ఉంచటం. వితార్కముద్ర, బొటనవేలుపై చూపుడు వేలును కాస్త వంకరగా ఉంచటం. జ్ఞానముద్ర, బొటనవేలు మధ్యలోకి చూపుడు వేలును జార్చి ఉంచటం. ఇది అసంఖ్యాకమైన జ్ఞానానికి వాడే ముద్ర. కరణాముద్ర, మహావతార్ బాబాజీ ద్వారా బాగా ప్రాచుర్యం పొందిన ఈ ముద్రకు అర్థం తెలిసింది బిందువంతా, తెలియాల్సింది సముద్రమంతా అని అర్థం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేల ముద్రలు మన పురాణ ప్రతుల ద్వారా అందుబాటులోకి వచ్చాయి. కేరళ సంప్రదాయంలో ముఖ్యమైన మర్మకళ, కలరీయ పయ్యట్టు, ఆయుర్వేదం, దృష్టికోణ విద్య, వశీకరణ లాంటి అంశాల్లో చాలా కీలకమైన భాగాన్ని పోషిస్తాయి ఈ ముద్రలు కనుక వీటి గురించిన వివరణ అక్కడ ఎక్కువగా లభ్యమవుతుంది అన్న ఒక అంచనా ఉంది. పురాతత్వ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ ముద్రల వల్ల మానవ శరీరంలో చెలరేగే అవలక్షణాలు మొదలుకొని మనం నిత్యం ప్రాకృతికంగా లేదా సంఘపరంగా ఎదుర్కొనే సమస్యలకు తగిన పరిష్కారం దొరుకుతుంది అన్న ఒక వాదన కూడా బలంగా వినబడటంతో ముద్ర శాస్త్రం మీద పరిశోధన ఇటు ఆధ్యాత్మికంగా అటు సాధారణ పరిస్థితులకు అన్వయించే విధంగా జరగవలసిన ఆవశ్యకత చాలా ఉందని అభిప్రాయపడతారు ఎందరో జ్ఞానులు, ఇంకా సిద్ధపురుషులు. మనిషి తన జీవితంలో ఎదుర్కొనే అన్ని రకాల భావోద్వేగాలు, ఇంకా కట్టలు తెంచుకునే కొన్ని ఎమోషన్స్ను అసాధారణం నుండి సాధారణం చేయాలనుకునే సమయంలో ఈ ముద్రలు చాలా ఉపయోగపడతాయని, అందులో భాగంగానే యోగా తరగతుల్లో ఈ ముద్ర శిక్షణ ఇవ్వడం ఒక పరిపాటిగా మారింది అని అభిప్రాయపడతారు ప్రఖ్యాత యోగా గురువులు రామ్దేవ్ బాబా, ఇంకా భరత్ ఠాకూర్. అలా ఎన్నో శతాబ్దాలుగా తమ వంతు ఉనికిని చాటుకుంటున్న ఈ ముద్ర శాస్త్రం ద్వారా మానవ శ్రేయస్సే పరమావధిగా ఎందరో సిద్ధులు తమ వంతు జ్ఞానాన్ని మనకి ఎన్నో ప్రతుల రూపాల ద్వారా అందించారు. ఆధునిక పరిజ్ఞానం కూడా ఇలాంటి విషయాల పట్ల ఆసక్తిని, శ్రద్ధను కనబరిచి రానున్న రోజుల్లో మానవాళికి ఎలాంటి ఉపయోగాలు కలుగుతాయో అన్న కోణంలో ఆలోచించి తగిన చర్యలు తీసుకోవటం మంచిది అని, అలా చేస్తే ఎన్నో కొత్త రకమైన ఆవిష్కరణలు, ఇంకా దీర్ఘకాలికంగా బాధిస్తున్న ఎన్నో కొత్త రోగాలకు సరైన సమాధానం చెప్పగలిగే అంశాలు వెలుగులోకి రావచ్చు అని ఘోషిస్తోంది అప్పటి జ్ఞానం. రానున్న రోజుల్లో శాస్త్రవేత్తలు ఏదో ఒక రకంగా వీటిని మన జీవితాల్లోకి వెలుగు నింపేలా తయారు చేస్తారేమో, వేచి చూద్దాం. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. I'm gonna be a little bit of a